హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన స్పేస్ వీపర్స్ అనే సైఫై కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఈ సంవత్సరం విడుదలైన మూవీస్ అన్నిట్లోనూ ఇదే బెస్ట్ సైఫై ఫిల్మ్. దీనికి ఐఎండిబి రేటింగ్ 6.6/10. కథలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ కథ 2092లో జరుగుతున్నట్టు చూపిస్తారు. పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పటి భూమి చెట్లు పెరగడానికి కూడా అనుకూలంగా లేదు. ఇకపై ఇక్కడ మనుషులు బ్రతకలేరని అర్థం చేసుకున్న సైంటిస్ట్ స్పేస్ లో యూటీఎస్ అని ఎర్త్ లాంటి ఒక ప్లేస్ ని క్రియేట్ చేశారు. యూటీఎస్ లో సిటిజన్షిప్ తీసుకోవడం చాలా కాస్ట్లీ కాబట్టి ధనవంతులు మాత్రమే ఇప్పుడు అక్కడ బ్రతుకుతున్నారు. 95% పాపులేషన్ ఇంకా ఎర్త్ లోనే బ్రతుకుతున్నారు. వీళ్ళు ఎయిర్ ఫిల్టరేషన్ మాస్క్ వేసుకోకపోతే పొల్యూషన్ వల్ల ఊపిరాడక చనిపోతారు. ఇక్కడ మనకి ఈ సినిమా హీరో టేహోని చూపిస్తారు. ఒక యాక్సిడెంట్ వల్ల స్పేస్ లో టేహో కూతురు తప్పిపోయి ఉంటుంది కాబట్టి తనని కనిపెట్టడానికి అతనికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. అతని కూతురు లాంటి ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుంటుంది కాబట్టి దాన్ని చెక్ చేయడం కోసం టేహో భూమికొచ్చుంటాడు. కానీ ఆ డెడ్ బాడీ అతని కూతురుది కాదు. గత 3 సంవత్సరాలుగా టేహో అతని కూతురు కోసం వెతుకుతున్నాడు. మనుషులు భూమి నుంచి స్పేస్ కి ఈజీగా వెళ్లడానికి డిస్క్ లాంటి ఒక మిషన్ కట్టుంటారు. ఇక్కడ అతని పని అయిపోయాక టేహో ఆ డిస్క్ లో మళ్ళీ స్పేస్ కి వెళ్తాడు. ఇప్పుడు మనకి యూటీఎస్ ప్రపంచాన్ని చూపిస్తారు. ఇతనే యూటీఎస్ ఫౌండర్ జేమ్స్. ఎర్త్ ఎలాగో నాశనం అవ్వబోతుంది కాబట్టి మార్స్ లో చెట్లు పెంచి హ్యూమన్స్ ని అక్కడికి కొలనైజ్ చేయాలన్నదే ఇతని గోల్. స్పేస్ లో యూటీఎస్ సిటిజన్షిప్ లేకపోయినా మిగతా మనుషులు స్పేస్ లో ఉన్న జంక్ ని క్లీన్ చేస్తారు. వాళ్ళే స్పేస్ వీపర్స్. టేహో కూడా ఒక స్పేస్ వీపర్. అతనున్న టీం పేరు విక్టరీ. ఇతని క్రూలో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. తానే వీళ్ళ కెప్టెన్. తన పేరు జాంగ్. ఇతని పేరు టైగర్ పార్క్. అండ్ ఈ టీమ్ ఆఖరి మెంబర్ ఒక రోబోట్. అతని పేరు బబ్స్. వీళ్ళలానే చాలా మంది స్పేస్ వీపర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి స్పేస్ లో ఒక యాక్సిడెంట్ వల్ల క్రియేట్ అయిన జంక్ ని క్లీన్ చేస్తుంటారు. టేహో టీమ్ దగ్గర ఉన్న స్పేస్ షిప్ చాలా పాత మోడల్. కానీ వీళ్ళు 4 చాలా టాలెంటెడ్ కాబట్టి మిగతా స్పేస్ వీపర్స్ తో సరికి సమంగా పనిచేస్తారు. ఈ స్పేస్ జంక్ ని అమ్మితే డబ్బు వస్తుంది కాబట్టి వీళ్ళందరూ పోటీ పడి ఆ జంక్ ని కలెక్ట్ చేస్తారు. లాస్ట్ లో మొత్తం జంక్ ని హీరో టీమే కలెక్ట్ చేస్తారు. ఆ సంతోషంలో కొంచెం కేర్లెస్ అయి ఓ బిల్డింగ్ యాంటెనాని ఇరగొట్టేస్తారు. అందువల్ల గవర్నమెంట్ వీళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఫైన్ వేస్తారు. ఆల్రెడీ వీళ్ళ స్పేస్ షిప్ డెప్త్ లోనే ఉంది. నెక్స్ట్ మంత్ లోపు వీళ్ళు $20,000 రెడీ చేయకపోతే గవర్నమెంట్ వీళ్ళ స్పేస్ షిప్ ని తీసుకుంటారు. ఆ తరువాత వీళ్ళ స్పేస్ జంక్ చెక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ లో ఒక చిన్న పిల్ల ఉంటుంది. తనని చూసి వీళ్ళు 4 షాక్ అయి వెంటనే పోలీస్ ని ఇక్కడికి రమ్మని మెసేజ్ పంపిస్తారు. అదేలా వీళ్ళ అమ్మాయి దగ్గర తను ఎవరని తన డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు న్యూస్ లో ఏం చెప్తారంటే, మీరు స్క్రీన్ లో చూస్తున్న ఈ అమ్మాయి పేరు డారతి. తను ఒక రోబోట్. బ్లాక్ ఫాక్స్ అనే క్రిమినల్ గ్రూప్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ వెపన్ గా ఈ రోబోట్ ని క్రియేట్ చేశారు. మీలో ఎవరైనా తనని చూస్తే తన దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే తను ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉందని చెప్తారు. ఆ న్యూస్ చూసిన వెంటనే వీళ్ళు 4 అక్కడ నుంచి పరిగెడతారు. టేహో డోరతి బ్యాగ్ చెక్ చేసినప్పుడు అందులో అతనికి ఒక ఫోన్ దొరుకుతుంది. అందులో ఒక స్పెసిఫిక్ నంబర్ నుంచి ఈ మొబైల్ కి చాలా మిస్ కాల్స్ ఉంటాయి. అది చూసి బ్లాక్ ఫాక్స్ మనుషులే తనని వెతుకుతున్నారని టేహో ఒక ప్లాన్ వేస్తాడు. ఎలాగో వీళ్ళ 4 ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డారతిని బ్లాక్ ఫాక్స్ కి అమ్మేయాలని తను డిసైడ్ చేసుకుంటాడు. అది విన్న మిగతా క్రూ మెంబర్స్ కూడా ఆ ప్లాన్ కి ఒప్పుకుంటారు. సో ఆలస్యం చేయకుండా ఆ స్మార్ట్ ఫోన్ తో బ్లాక్ ఫాక్స్ మనుషుల్ని కాంటాక్ట్ చేస్తారు. బ్లాక్ ఫాక్స్ మనిషికి వీళ్ళు డారతిని చూపించిన వెంటనే అతను వీళ్ళకి ఎంత కావాలి అని అడుగుతాడు. వెంటనే వీళ్ళందరూ ఆలోచించి 1.5 మిలియన్ కావాలని డిసైడ్ చేస్తారు. కానీ వీళ్ళు డిసైడ్ చేసిన రేట్ చెప్పక ముందే వాళ్ళు 2 మిలియన్ ఇస్తామని చెప్పడంతో వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. టేహో వాళ్ళ దగ్గర 2 గంటలకి ఒక పార్టీ హాల్ లో మీట్ అవుదాం అని లొకేషన్ చెప్తాడు. వీళ్ళు డోరతిని తీసుకుని బయలుదేరాలనుకున్నప్పుడు అక్కడికి పోలీస్ వస్తారు. టేహో ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర మేము తెలియక కాంటాక్ట్ చేసేసాం అని సారీ చెప్తున్నప్పుడు టైగర్ పార్క్ డోరతిని దాగోమని చెప్పడం పోలీస్ చూసేస్తాడు. కాబట్టి ఆఫీసర్ ఆ రూమ్ లో ఏముందో చూడడానికి వెళ్తాడు. టేహో ఆ పోలీస్ ఆఫీసర్ కి లంచం ఇచ్చి తప్పించుకోవాలనుకుంటాడు. బబ్స్ అది మొత్తం రికార్డ్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఆ వీడియో చూపించి అతన్ని బెదిరించి అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ తరువాత వీళ్ళందరూ అక్కడ నుంచి పార్టీ హాల్ కి వెళ్తారు. వీళ్ళు డోరతిని ఎవరికీ తెలియకుండా ఒక బ్యాగ్ లో లాక్ చేసుంటారు. వీళ్ళు చెప్పిన లొకేషన్ కి ఒకే ఒక బ్లాక్ ఫాక్స్ మెంబర్ మాత్రమే వచ్చింటాడు. అదేలా అతని దగ్గర వెపన్స్
అనేవి ఉండవు. వీళ్ళకి ఏం అర్థం కాదు. కానీ ఆ మెంబర్ దగ్గర క్యాష్ ఉంటుంది కాబట్టి ఆ డబ్బు తీసుకుని డోరతి ఆ బ్యాగ్ లో ఉందని చెప్పేస్తారు. డోరతి ఆ బ్యాగ్ లో ఉండదు. యాక్చువల్లీ వీళ్ళని యూటీఎస్ మిలిటరీ సోల్జర్స్ సరౌండ్ చేసింటారు. కానీ వీళ్ళ నలుగురికి ఆ విషయం తెలియదు. వీళ్ళ ఫోన్ కాన్వర్సేషన్ మొత్తం మిలిటరీ విని ఇక్కడికి వచ్చారు. డోరతి కనిపించకపోయేసరికి వీళ్ళందరూ తన కోసం పార్టీ హాల్ మొత్తం వెతుకుతారు. డోరతి ఆ క్రౌడ్ లోనే ఉంటుంది. తనని చూడగానే అక్కడున్న ప్రజలందరూ చాలా భయపడతారు. తనని ట్రాక్ చేసిన వెంటనే యూటీఎస్ సోల్జర్స్ ఫైరింగ్ చేస్తారు. మిలిటరీ వాళ్ళు షూట్ చేసిన ఒక్క బుల్లెట్ కూడా డోరతి మీద పడదు. అది చూసి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఆ బ్లాక్ ఫాక్స్ మనిషి డోరతిని కుట్ని అని పిలుస్తుంటాడు. టేహో అతని క్రూ మెంబర్స్ తో ఆ రోబోట్ ని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఆ స్మార్ట్ ఫోన్ వల్లే వీళ్ళందరూ దొరికిపోయారని కెప్టెన్ దాన్ని విరిచేస్తుంది. ఈసారి వీళ్ళు వైర్లెస్ రేడియోతో అతన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే కెప్టెన్ డోరతి దగ్గర తన అసలు పేరు ఏంటని అడుగుతుంది. దానికి తను కుట్నిమ్ అని చెప్తుంది. వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి టేహో చాలా కోపంగా ఉంటాడు. అతన్ని చూసి కుట్నిమ్ చాలా భయపడుతుంది. తనని ఓదార్చడం కోసం టైగర్ పార్క్స్ తనతో ఆడుకుంటాడు. ఇంకో పక్క యూటీఎస్ వాళ్ళు నానోబాట్ అనే టెక్నాలజీని లాంచ్ చేస్తారు. ఈ టెక్నాలజీని యూజ్ చేసి మార్స్ లో కూడా అగ్రికల్చర్ చేయొచ్చని జేమ్స్ చెప్తాడు. టేహో స్పేస్ షిప్ లో చాలా రోజుల నుంచి ఎండిపోయిన ఒక టొమాటో ప్లాంట్ ఉంటుంది. కానీ కుట్నిమ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ టొమాటో ప్లాంట్ కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు అందులో టొమాటోస్ కూడా ఉంటాయి. కుట్నిమ్ అవి కట్ చేయడం కోసం టేహో దగ్గర హెల్ప్ అడుగుతుంది. వీళ్ళిద్దరూ ఆ టమాటాలని కట్ చేసి డబ్బు కోసం వాటిని అమ్మడానికి వెళ్తారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా టమాటాలని తినింది లేదు. లైఫ్ లో ఫస్ట్ టైం వీటిని చూడడంతో కొంచెం కూడా ఆలోచించకుండా అక్కడున్న టొమాటోస్ అన్నిటినీ కొనేస్తారు. నిజం చెప్పాలంటే ఈ టమాటాల టేస్ట్ చాలా చెండాలంగా ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని కూడా ఆహా ఓహో అనుకుని తింటారు. ఇంకా బబ్స్ కుట్నిమ్ కి మేకప్ వేసి కథలు చెప్తాడు. అప్పుడు తను అతని దగ్గర టేహో ఎందుకెప్పుడు కోపంగా ఉంటున్నాడని అడిగింది. దానికి బబ్స్ టేహో చిన్నప్పటి నుంచి యూటీఎస్ గవర్నమెంట్ దగ్గర సోల్జర్ గా పనిచేశాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాలలోనే టేహోని కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. అతి చిన్న వయసులోనే అతను యూటీఎస్ లో హయ్యర్ ర్యాంకింగ్ సోల్జర్ అయ్యాడు. ఒకసారి పర్మిషన్ లేకుండా ఒక స్పేస్ షటిల్ యూటీఎస్ పక్కన తిరగడం వల్ల ఇతను దాన్ని షూట్ చేసేసాడు. యూటీఎస్ ఆర్మీ ఆ స్పేస్ షటిల్ లో ఉన్న మెంబర్స్ అందరినీ చంపిస్తారు. అందులో ఒక పసిపాప తన అమ్మ శవం పక్కన ఉండడం టేహో చూస్తాడు. ఆ పాపని చూసి ఇతనికి జాలేసి తనని అతనితో పాటు తీసుకొస్తాడు. టేహో ఆ అమ్మాయిని అతని సొంత కూతురులా పెంచుతాడు. ఈ ఇన్సిడెంట్ తరువాత టేహోకి వేరే ఏ స్పేస్ షిప్ ని అటాక్ చేయడానికి మనసు రాదు. అందువల్ల యూటీఎస్ టేహోని పనిలో నుంచి తీసి అతని రెసిడెన్సీని కూడా క్యాన్సిల్ చేసేశారు. సడన్ గా అన్ని కోల్పోయి ఉండడానికి ఇల్లు కూడా లేని టేహో అతని కూతురుతో నాన్ రెసిడెన్స్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఆ తరువాత 1 ఇయర్ ఎలా అయినా డబ్బు సంపాదించాలని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించకపోవడంతో ఆఖరికి గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ అయిపోతాడు. అలా ఒక రోజు అతను గ్యాంబ్లింగ్ చేస్తున్నప్పుడు అతని కూతురు స్నాక్స్ కొనుక్కోవడానికి బయటకు వెళ్తుంది. అప్పుడు సడన్ గా వీళ్ళున్న చోట్లో స్పేస్ డెబ్రీస్ పడి బయటున్న వాళ్ళందరూ స్పేస్ లోకి వెళ్లిపోతారు. టేహో అతని కూతురు అతని కళ్ళ ముందే స్పేస్ లో తప్పిపోవడం చూసి చాలా బాధపడతాడు. స్పేస్ లో తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది. టేహో వాళ్ళ దగ్గర అతని కూతురుని కనిపెట్టమని హెల్ప్ అడుగుతాడు. దానికి వాళ్ళు టేహో $200,000 కట్టాలని చెప్తారు. కానీ అతని దగ్గర అంత డబ్బు ఉండదు. అలాగే 3 సంవత్సరాలకి మాత్రమే టేహో కూతురు ఆర్బిట్ లో ఉంటుంది. ఆ తరువాత తనని కనిపెట్టడం కుదరదు. టేహో వాళ్ళని ఎంత బతిమాలినా వాళ్ళు సహాయం చేయరు. అతని దగ్గర సరిపోయే డబ్బు లేదు కాబట్టి అతను కోపంగా ఉన్నాడని బబ్స్ కుట్నిమ్ దగ్గర చెప్తాడు. అప్పుడు వాళ్ళ రేడియో బ్లాక్ ఫాక్స్ మనిషితో కనెక్ట్ అవుతుంది. వీళ్ళు మళ్ళీ అతనితో ఇంకో మీటింగ్ ప్లాన్ చేస్తారు. ఇంకోవైపు కుట్నిమ్ వాష్రూమ్ కి వెళ్తున్నప్పుడు తనని ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అతను దొంగతనంగా ఫాలో అయ్యి కిడ్నాప్ చేసేస్తాడు. తను అరవడం వినిపించి టేహో ఇంకా అతని టీం తనని వెతుకుతారు. టేహో ఎలాగో ఆ కిడ్నాపర్ ని పట్టుకుని అతని దగ్గర నుంచి కుట్నిమ్ ని తీసుకుంటాడు. అప్పుడు ఆ కిడ్నాపర్ లానే ఆరెంజ్ డ్రెస్ వేసుకుని అక్కడికి చాలా మంది వస్తారు. సరిగ్గా అప్పుడు అక్కడికి టైగర్ పార్క్స్ వచ్చి వాళ్ళందరినీ కొట్టి వీళ్ళని కాపాడుతాడు. యాక్చువల్లీ ఈ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ బ్లాక్ ఫాక్స్ మనుషులు. కెప్టెన్ జాంగ్ వాళ్ళ దగ్గర, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు మా దగ్గర ఏం దాస్తున్నారు? న్యూస్ లో చెప్పినట్టు కుట్నిమ్ ఒక రోబోట్ కాదు, తను ఒక మనిషి. ఎందుకంటే రోబోట్స్ బోన్ చేయవు. మీరు తనతో ఏం చేయబోతున్నారు, అసలు మీ ప్లాన్ ఏంటని అడుగుతుంది. దానికి ఆ గ్రూప్ లీడర్, బ్లాక్ ఫాక్స్ అంటే టెర్రరిస్ట్ కాదు, మేము ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్, మార్స్ లో చెట్లు పెంచగలమని చెప్తున్న యూటీఎస్ వాళ్ళు ఎర్త్ లో ఆ పని ఎందుకు చేయరు? ఎందుకంటే ఎర్త్ ని కాపాడలేమని తెలిస్తే ప్రజలందరూ మార్స్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల జేమ్స్ బిజినెస్ పెరుగుతుంది. అదేలా కాట్నిమ్ పుట్టుకతోనే ఒక జెనెటిక్ డిసీజ్ తో పుట్టింది. తనని కాపాడలేమని డాక్టర్స్ చెప్పేశారు. అప్పుడు కుట్నిమ్
తండ్రి డాక్టర్ క్యాంగ్ అతని కూతుర్ని కాపాడుకోవడం కోసం నానోబోట్స్ అనే టెక్నాలజీని కనిపెట్టాడు. డాక్టర్ క్యాంగ్ నానోబోట్స్ ని కిడ్నీ మొంట్లో ఇంజెక్ట్ చేశాక ఎవరూ ఎదురు చూడని విధంగా తన డిసీజ్ క్యూర్ అయిపోయింది. అలాగే తనకి నానోబోట్స్ తో కమ్యూనికేట్ చేసే పవర్ కూడా దొరుకుతుంది. ఆ పవర్స్ తో కుట్నిమ్ చచ్చిపోయిన చెట్లని మళ్లీ బ్రతికించగలదు. తన హెల్త్ తోనే యూటీఎస్ ఫౌండర్ జేమ్స్ మార్స్ లో చెట్లు పెంచాడు. కానీ ఆ రీసెర్చ్ సక్సెస్ అయ్యాక జేమ్స్ మొత్తం క్రెడిట్ అతనే తీసుకుంటాడు. ఆ నానోబోట్స్ క్రియేట్ చేయడానికి సహాయం చేసిన సైంటిస్ట్, ల్యాబ్, ఇంకా రీసెర్చ్ డేటా మొత్తం అన్నిటినీ జేమ్స్ డిస్ట్రాయ్ చేసేసాడు. అదేలా ఇప్పుడు కుట్నిమ్ ప్రయత్నిస్తే ఎర్త్ లో మళ్లీ చెట్లు పెంచగలదు కాబట్టి తనని జేమ్స్ చంపాలనుకుంటున్నాడు. బట్ కుట్నిమ్ ఒంట్లో నానోబోట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు తనని ఏం చేయలేరు. నానోబోట్స్ అంటే చాలా చాలా చిన్న రోబోట్స్. ప్రీవియస్ సీన్ లో ఈ యూటీఎస్ ఆర్మీ కుట్నిమ్ ని షూట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ నానోబోట్సే తనని ఆ బుల్లెట్స్ దగ్గర నుంచి కాపాడాయి. అందువల్ల జేమ్స్ కుట్నిమ్ ని ఒక హైడ్రోజన్ బాంబ్ తో ఫ్యాక్టరీలో పెట్టి పేల్చేయాలనుకుంటున్నాడు. ఆ బాంబ్ తో పాటు ఫ్యాక్టరీ మొత్తం బ్లాస్ట్ అయి భూమిపై పడిపోతుంది. అలా జరిగితే ఆ క్రాష్ లో 3 బిలియన్ మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది మాత్రం కాకుండా టెంపరేచర్ రైస్, సునామీ, ఇంకా భూకంపాల వల్ల భూమి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఈ ప్రపంచాన్ని అంతం చేసి జేమ్స్ యూటీఎస్ లో ఉన్న వాళ్లతో మార్స్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అది విన్న టేహో గ్రూప్ షాక్ అయి ఎలా అయినా ఈ ప్లాన్ ని ఆపాలనుకుంటారు. అప్పుడు సడన్ గా అక్కడికి యూటీఎస్ ఆర్మీ వచ్చేస్తారు. కుట్నిమ్ వాళ్ళ కంట్లో పడకూడదు కాబట్టి టేహో తనని తీసుకుని వెంటిలేషన్ ప్యానెల్ లో వెళ్తాడు. అదే సమయానికి కెప్టెన్ జాంగ్ ఇంకా టైగర్ పార్క్స్ విల కోసం స్పేస్ షిప్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. కుట్నిమ్ ఇంకా టేహో తప్పించుకుంటున్నప్పుడు ఒక యూటీఎస్ సోల్జర్ వీళ్ళిద్దరిని చూసేస్తాడు. వీళ్ళిద్దరిని యూటీఎస్ సోల్జర్స్ షూట్ చేస్తున్నప్పుడు టేహో ఒక పెద్ద జంప్ చేసి షిప్ ఎక్కిపోతాడు. ఆ తరువాత వీళ్ళందరూ ఆ షిప్ లో చాలా స్పీడ్ గా అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఆ స్పీడ్ లో వీళ్ళు షిప్ మీద కంట్రోల్ ని కోల్పోయి ఒక నానోబోట్ ఫీల్డ్ లోకి వెళ్లిపోతారు. నానోబోట్స్ ఫీల్డ్ అంటే స్పేస్ జంక్ డంప్ చేసే చోటు. ఇక్కడున్న నానోబోట్స్ ఈ ఫీల్డ్ లోకి ఏ ఆబ్జెక్ట్ వచ్చినా వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలాగే ఇప్పుడు వీళ్ళ స్పేస్ షిప్ ని కూడా నానోబోట్స్ చుట్టుముట్టేస్తాయి. వీళ్ళందరూ చనిపోతామని భయపడుతున్నప్పుడు లాస్ట్ మినిట్ లో కుట్నిమ్ బయట ఉన్న నానోబోట్స్ తో కమ్యూనికేట్ చేసి వీళ్ళని కాపాడుతుంది. దాంతో వీళ్ళందరూ బ్రతికపోయామని చాలా సంతోషపడతారు. అప్పుడు న్యూస్ లో వీళ్ళందరి ఫోటోస్ చూపించి వీళ్ళు బ్లాక్ ఫాక్స్ మనుషులని చాలా డేంజరస్ అయిన క్రిమినల్స్ అని చెప్తుంటారు. కెప్టెన్ జాంగ్ ఇంతకు ముందే ఒకసారి యూటీఎస్ ఫౌండర్ జేమ్స్ ని చంపడానికి ప్రయత్నించిందని, కానీ ఆ ప్రయత్నంలో తన క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారు కాబట్టి కెప్టెన్ జాంగ్ ఇప్పుడు తన ఐడెంటిటీ మార్చుకుని బ్రతుకుతుంది. ఆ తరువాత టేహో పాస్ట్ గురించి చెప్తారు. ఇలా వీళ్ళ టీమ్ లో అందరి గురించి చెప్తుంటారు. అదేలా ఇంతకు ముందు కుట్నిమ్ ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ బ్లాక్ ఫాక్స్ మనిషి వేరు ఎవరో కాదు, తన తండ్రి డాక్టర్ క్యాంగ్. ఆ విషయం తెలుసుకున్న వీలు కుట్నిమ్ ని తన తండ్రికి అప్పచెప్పాలనుకుంటారు. కానీ ఈసారి వీలు అతన్ని పబ్లిక్ ప్లేస్ లో కాకుండా బ్లాక్ ఫాక్స్ స్పేస్ షిప్ లోనే కలిశారు. డాక్టర్ క్యాంగ్ ని చూసిన వెంటనే కుట్నిమ్ పరిగెడుతూ వెళ్లి అతన్ని హక్ చేసుకుంటుంది. కుట్నిమ్ తన తండ్రి దగ్గర వీళ్ళందరూ తనని చాలా బాగా చూసుకున్నారని చెప్తుంది. అది విన్న డాక్టర్ క్యాంగ్ వీళ్ళందరికీ థాంక్యూ చెప్తాడు. ఈ తండ్రి కూతురు రీయూనియన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. అప్పుడు కెప్టెన్ జాంగ్ వీళ్ళ స్పేస్ షిప్ చుట్టూ ఈఎంపీ ఎక్స్ప్లోసివ్స్ ఉండడం చూస్తుంది. అవి మాత్రం బ్లాస్ట్ అయితే ఇక్కడున్న ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం ఆఫ్ అయిపోతాయి. కెప్టెన్ ఇవన్నీ చూస్తున్నప్పుడే సడన్ గా ఎక్స్ప్లోసివ్స్ బ్లాస్ట్ అయి స్పేస్ షిప్ తో పాటు బబ్స్ కూడా షట్ డౌన్ అయిపోతాడు. యూటీఎస్ సోల్జర్స్ కి కుట్నిమ్ ఇంకా టేహో టీమ్ తప్ప అక్కడున్న మిగతా అందరినీ చంపేయమని ఆర్డర్స్ వేస్తుంటారు. వాళ్ళు లోపలికి వచ్చి బ్లాక్ ఫాక్స్ మనుషుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తారు. ఈ లోపు ఒక సోల్జర్ కుట్నిమ్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలాగే వాళ్ళు టేహో టీమ్ మెంబర్స్ అందరినీ పట్టుకుంటారు. ఆఖరికి డాక్టర్ కాంగ్ ని కూడా ఒక యూటీఎస్ సోల్జర్ షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా చూసి టేహో, టైగర్ పార్క్స్, ఇంకా కెప్టెన్ జాంగ్ బాధపడతారు. అప్పుడు అక్కడికి జేమ్స్ వస్తాడు. అతన్ని చూసిన వెంటనే కెప్టెన్ జాంగ్ తన నోట్లో ఉన్న కెమికల్ బాంబ్ ని యాక్టివేట్ చేస్తుంది. బట్ జేమ్స్ తన ప్లాన్ ని ముందే కనిపెట్టి కెప్టెన్ నోట్లో ఉన్న బాంబ్ ని డిసేబుల్ చేస్తాడు. అలాగే అతను టేహో ముందు $4 మిలియన్ పెట్టి నీ కూతుర్ని కాపాడుకోవడానికి కావలసిన డబ్బు తీసుకోమని చెప్తాడు. టేహోకి అతని కూతురు గుర్తుకొచ్చి ఆ డబ్బు వద్దని చెప్పలేక దాన్ని తీసుకుంటాడు. అది చూసి జేమ్స్ నవ్వుతూ, కుట్నిమ్ ప్రాణం కన్నా నీకు నీ కూతురే ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసుకున్నావు. నీకెలా నీ కూతురు ముఖ్యమో నాకు కూడా అలాగే నా మిషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరూ మంచివారు కాదని చెప్పి వెళ్లిపోతాడు. బయటకొచ్చి అతని మనుషుల దగ్గర వీళ్ళని ఇప్పుడే చంపేయకండి, ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయి భూమి సర్వనాశనం అవ్వడం చూసాక వాళ్ళని చంపేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు.
చేశాడు. ఆ తరువాత అతని యూటీఎస్ సిటిజన్స్ దగ్గర త్వరలో మనమందరం మార్స్ లో కొలనైజ్ అవ్వబోతున్నామని ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాడు. కెప్టెన్ జాంగ్ టేహో దగ్గర నువ్వు వెళ్ళి నీ కూతుర్ని కనిపెట్టు, కుట్ని మా ఫ్యాక్టరీలోనే ఉంటుంది, మేము వెళ్ళి తనని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తుంది. టేహో డైరెక్ట్ గా స్పేస్ ఏజెన్సీకి వెళ్ళి $400,000 ఇచ్చి అతని కూతుర్ని వెంటనే కనిపెట్టమని చెప్తాడు. ఆ డబ్బు చూశాక వాళ్ళు 24 గంటల్లో అతని కూతుర్ని కనిపెడతామని చెప్తారు. వాళ్ళు స్పేస్ లో దొరికిన టేహో కూతురు బిలాంగింగ్స్ అన్నిటినీ అతనికి ఇస్తారు. ఆ బాక్స్ తీసుకున్న హీరో అందులో ఒక బుక్ ని చూస్తాడు. ఆ బుక్ లో అతని కూతురు ఐ లవ్ యు డాడీ, నేను పెరిగాక ఖచ్చితంగా మీలా ఒక మంచి మనిషిని అవుతానని రాసుంటుంది. యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్ అయిన రోజు టేహో గ్యాంబ్లింగ్ చేస్తున్నప్పుడు తాను అతనికి ఈ బుక్ ని చూపించాలనుకుంది. కానీ అతను అవేవి పట్టించుకోకుండా తనకి కొంచెం డబ్బులు ఇచ్చి స్నాక్స్ కొనుక్కోమని చెప్పి బయటకు పంపించేశాడు. దానివల్లే తను బయటకు వెళ్లి ఆ యాక్సిడెంట్ లో ఇరుక్కుని డీప్ స్పేస్ లోకి వెళ్లిపోయింది. ఇదంతా ఆలోచిస్తూ టేహో ఏడుస్తాడు. అట్లీస్ట్ అతను కూతురు అనుకుని మంచి మనిషిగా అయినా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అక్కడ నుంచి స్పేస్ షిప్ కి వెళ్లి కెప్టెన్ దగ్గర అతను కూడా ఈ మిషన్ కి సహాయం చేస్తానని చెప్తాడు. అండ్ సో వీళ్ళందరూ కుట్నింని కాపాడడానికి బయలుదేరతారు. వీళ్ళ స్పేస్ షిప్ మూవ్ అవడం చూసిన వెంటనే యూటీఎస్ సోల్జర్స్ అందరూ వీళ్ళని అటాక్ చేస్తారు. కెప్టెన్ జాంగ్ తను క్రియేట్ చేసిన లేజర్ గన్ తో యూటీఎస్ సోల్జర్స్ ని షూట్ చేస్తుంది. ఇంకా బబ్స్ అతని హార్పూన్ తో ఒక స్పేస్ షిప్ నుంచి ఇంకో స్పేస్ షిప్ కి జంప్ చేస్తూ అవన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంటాడు. అలా వీళ్ళందరూ వాళ్ళతో ఫైట్ చేసి ఫ్యాక్టరీని చేరుకుంటారు. అక్కడ కుట్నిమ్ ఎక్కడుందో కనిపెట్టి తనని వెంటనే సేవ్ చేస్తారు. అక్కడున్న హైడ్రోజన్ బాంబ్ ని చెక్ చేసిన కెప్టెన్ ఈ బాంబ్ ని డియాక్టివేట్ చేయడం కుదరదు, ఒకవేళ దీన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఈ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుందని చెప్తుంది. అలాగే ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే 5000 కిలోమీటర్ రేడియస్ కి క్రిప్టాన్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఆ వేవ్స్ నానోబాట్స్ ని ఆఫ్ చేసేస్తాయి. అలా జరిగితే కుట్నిమ్ ఒంట్లో ఉన్న నానోబాట్స్ డియాక్టివేట్ అయి తను చనిపోతుందని కెప్టెన్ చెప్తుంది. ఇక వీళ్ళేం చేయలేరు, ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయి ఎర్త్ మీద క్రాష్ అవ్వబోతుందని అందరూ ఆలోచిస్తున్నప్పుడు టేహో మనం ఎలాగో ఎర్త్ ని కాపాడలేం కాబట్టి కుట్నిమ్ ని ఇక్కడ నుంచి 5000 కిలోమీటర్స్ దూరంగా తీసుకువెళ్లి అట్లీస్ట్ తన ప్రాణాలనైనా కాపాడుదాం అని చెప్తాడు. వీళ్ళందరూ ఆ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాలనుకున్నప్పుడు అక్కడికి ఒక యూటీఎస్ సోల్జర్ వస్తుంది. ఈ సోల్జర్ చాలా పవర్ఫుల్, తను బబ్స్ కాల్ ని ఇర్చేస్తుంది. తనని ఎవ్వరూ ఏం చేయలేకపోతారు. అప్పుడు టైగర్ పార్క్స్ తనను ఒక రూమ్ లోపలికి తోసి లోపలికి వెళ్లి ఆ రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. టైగర్ పార్క్స్ చాలా దెబ్బలు కాస్తాడు. అతను ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వెళ్తాడు. ఆ సోల్జర్ బయటకు వెళ్లాలనుకున్నప్పుడు అతను ఎయిర్ లాక్ ఓపెన్ చేసి తనని స్పేస్ లోకి తోసిస్తాడు. ఆ తరువాత బయటకు వచ్చి ఫైట్ లో ఎరగొట్టిన ఆ సోల్జర్ చెయ్యిని బబ్స్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. వీళ్ళందరూ వాళ్ళ షిప్ లో అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చాలా మంది యూటీఎస్ సోల్జర్స్ మళ్లీ వీళ్ళని ఫాలో చేస్తారు. కెప్టెన్ జాంగ్ ఎమర్జెన్సీ రేడియోని ఆన్ చేసి అందులో మిగతా స్పేస్ పీపుల్స్ ని హెల్ప్ కి పిలుస్తుంది. అలాగే తను జేమ్స్ ప్లాన్ గురించి కూడా వీళ్ళకి చెప్పేస్తుంది. కొంచెం సేపులోనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంది స్పేస్ పీపుల్స్ వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం అక్కడికి వస్తారు. వాళ్ళందరూ యూటీఎస్ సోల్జర్స్ తో ఫైట్ చేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసే గ్యాప్ లో టేహో టీమ్ అక్కడ నుంచి తప్పించుకుంటారు. అప్పుడు జేమ్స్ ఒక స్పేస్ షటిల్ లో అక్కడికి వచ్చి వీళ్ళని అటాక్ చేసి వీళ్ళ స్పేస్ షిప్ ని బాగా డామేజ్ చేసేస్తాడు. ఇంకో పక్క భూమిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇంకొంచెం సేపులో చనిపోతామని భయపడతారు. జేమ్స్ ప్లాన్ గురించి యూటీఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. టేహో వాళ్ళు స్పేస్ షిప్ లో ఉన్న ఎమర్జెన్సీ బూస్టర్ ని యూజ్ చేసి ఎలాగో 5000 కిలోమీటర్స్ ని దాటిస్తారు. ఎస్కేప్ అయిపోయినందుకు సంతోషపడతారని చూస్తే ఒకరికొకరే ఎమోషనల్ గా గుడ్ బై చెప్పుకుంటారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నిజానికి వీళ్ళు కుట్నిమ్ ని ఫ్యాక్టరీ దగ్గర ఉన్న స్పేస్ పేపర్స్ దగ్గర వదిలేసి ఆ హైడ్రోజన్ బాంబ్ ని వీళ్ళతో పాటు తీసుకొచ్చేసారు. ఇలా చేయడం వల్ల వీళ్ళు కుట్నిమ్ ఇంకా రెండింటినీ కాపాడొచ్చు కాబట్టి వాళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డారు. అది తెలుసుకుని జేమ్స్ షాక్ అయిపోతాడు. ఆ హైడ్రోజన్ బాంబ్ బ్లాస్ట్ అయి చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవుతుంది. ఎర్త్ లో ఉన్న వాళ్ళు ఆ బాంబ్ ఔటర్ స్పేస్ లో బ్లాస్ట్ అయిందని సంతోషపడతారు. ఈ ఎక్స్ప్లోషన్ ని దూరంలో నుంచి మిగతా స్పేస్ పీపుల్స్ తో పాటు కుట్నిమ్ కూడా చూస్తుంది. అప్పుడు సడన్ గా తన కళ్ళు కలర్ చేంజ్ అవుతాయి. సడన్ గా ఆ ఎక్స్ప్లోషన్ నుంచి ఒక నానోబాట్ స్పియర్ బయటకు వస్తుంది. అందులో టేహో వాళ్ళ స్పేస్ షిప్ ఉంటుంది. వాళ్ళకి ఏం కాదు, కుట్నిమ్ తన పవర్స్ యూజ్ చేసి వీళ్ళని సేవ్ చేసి ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో యూటీఎస్ జేమ్స్ చేసిన తప్పుకి సారీ చెప్పి ఎర్త్ ని సరిచేయడానికి ప్రయత్నిస్తామని చెప్తారు.
కుట్నిమ్ సహాయంతో వాళ్ళు ఎర్త్లో చెట్లు పెంచుతారు. యాక్చువల్లీ బబ్స్కి ఎప్పటి నుంచో ఫీమేల్ రోబోట్గా మారాలని ఆశ. ఎలాగో ఫైట్లో అతని బాడీ డ్యామేజ్ అయిపోయింటుంది కాబట్టి అతను ఆశ పడినట్టు ఫీమేల్ రోబోట్ అయిపోతాడు. ఆ యాక్సిడెంట్ అయి 3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి టేహో కూతురు కూడా ఆర్బిట్ విడిచి వెళ్ళిపోయి ఉంటుంది. కుట్నిమ్ పవర్స్ యూస్ చేసి టేహో అతని కూతురికి గుడ్ బై చెప్తాడు. టేహో, క్యాప్టెన్ చాంగ్, టైగర్ పార్క్స్, ఇంకా బబ్స్ నలుగురు కలిసి కుట్నిమ్ ని అడాప్ట్ చేసుకుంటారు. వీళ్ళు నలుగురు ఎప్పట్లానే వాళ్ళ స్పేస్ స్వీపింగ్ పనిని కంటిన్యూ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.